వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో దేనికోసమో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. మా పెదబాబు తనిష్ దివ్యతేజ బర్త్డేని మేమందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈరోజు నా వీడియోలో మా తనిష్ బర్త్డే సెలబ్రేషన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో అంటే చూసేబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తాయి. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది పూర్ణ మార్కెట్లో ఉన్న శ్రీ సుందర్ డెకరేషన్ షాప్ అండి. ఇక్కడ మనకు డెకరేషన్కి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా హోల్సేల్ రేట్లకేనండి. చాలా బాగున్నాయి ప్రతి ఐటెం కూడా. చెర్రీ బర్త్డే రోజు ఈవినింగ్ ఇంట్లో బెలూన్ డెకరేషన్ చేయించాలి అనుకున్నానండి. సో అందుకే ఆ డెకరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి నేను ప్రియావదిన ఈ షాప్కి వెళ్ళాం. డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ తీసేసుకున్నాం కదండి. మరి ఇప్పుడు బర్త్డే రోజు చెర్రీ వేసుకోవడానికి కావాల్సిన కొత్త బట్టలు కొనడానికి మన డాబా గార్డెన్స్లో ఉన్న లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఫ్రెండ్స్, ఇదేనండి లక్కీ షాపింగ్ మాల్. లక్కీలో మెన్స్ వేర్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, లేడీస్ శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్, టాప్స్, జీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి లక్కీకి షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ అందరికీ ఒక వీడియో షేర్ చేశానండి. సుజాత బర్త్డే స్పెషల్ షాపింగ్ బ్లాగ్ అని ఉంటుంది, కుదిరితే చూడడానికి ట్రై చేయండి. షాపింగ్ మాల్లోకి వెళ్ళిన తర్వాత కిడ్స్ వేర్ థర్డ్ ఫ్లోర్ అన్నారండి. సో అందుకే నేను పిల్లలు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, థర్డ్ ఫ్లోర్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చెర్రీ కోసం షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నానండి. మేము లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫర్ ఉంది అని చెప్పారు. ఆ ఆఫర్ ఏంటంటే 2 షర్ట్స్ 800, 2 జీన్సెస్ 1100. చెర్రీ బర్త్డే అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 1 వీక్కే మా చిన్నోడి బర్త్డే కూడా వస్తుందండి. ఆఫర్ కూడా బాగుంది, క్లాతులు క్వాలిటీలు కూడా బాగున్నాయని చెప్పి ఇద్దరు కోసం చెరొక పేరు తీసేసుకుందామని మేము డిసైడ్ అయ్యాం. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఆరెంజ్ కలర్ షర్ట్ పక్కకు పెట్టాను కదా, అది చిన్నోడి కోసం సెలెక్ట్ చేశాను. నా చేతిలో ఉన్న గ్రీన్ కలర్ షర్టు చెర్రీ కోసం సెలెక్ట్ చేశాను. షర్ట్స్ సెలెక్షన్ త్వరగానే అయిపోయిందండి. ఇద్దరికి షర్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాటి మీదకి పెయిర్గా జీన్సెస్ని కూడా త్వరగానే సెలెక్ట్ చేసేసానండి. ఫైనలీ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి బిల్ వేయించుకుని నేను కిందకు వచ్చేసానండి. కిడ్స్ వేర్ థర్డ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, సో అందుకే కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత నేను, చెర్రీ, లక్కీ బయటకు వచ్చేసామండి. షాపింగ్ పని అయిపోయింది, మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది కరుణ అని ఆలోచిస్తున్నారా? బర్త్డే రోజు డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ కొనేసింది, ఇప్పుడు షాపింగ్ కూడా అయిపోయింది. మరి మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెర్రీ కూడా మీలాగే ఆలోచిస్తున్నాడండి. లక్కీ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము డైరెక్ట్గా డీమార్ట్కి వచ్చేసామండి. మనకు దగ్గరలో ఉన్న జగదాంబ సెంటర్ దగ్గర చిత్రాలయ ఆపోజిట్లో వీమాక్స్ థియేటర్ ఉండే ప్లేస్లో ఈ డీమార్ట్ని స్టార్ట్ చేశారు. ఈ విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. నేను కూడా ఈ డీమార్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను, కుదిరితే చూడడానికి ట్రై చేయండి. నేను, చెర్రీ, లక్కీ డీమార్ట్ లోపలికి వచ్చేసామండి. ఇక్కడ నేను బర్త్డే రోజు చెర్రీ తన క్లాస్మేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకుంటున్నానండి. బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్న తరువాత కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకున్నానండి. చెర్రీ బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, కూల్ డ్రింక్స్ కూడా కావాలి కదా అని నేను ముందుగానే ప్లాన్ చేసి తీసేసుకున్నాను. కూల్ డ్రింక్స్ తీసుకున్న తరువాత చెర్రీ తన బర్త్డే రోజు తన క్లాస్మేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన చాక్లెట్ ప్యాకెట్స్ని వాడే సెలెక్ట్ చేసుకున్నాడండి. కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత నేను బిల్ వేయించుకోవడానికి లైన్లో చాలాసేపు నిలబడ్డానండి. ఎందుకంటే మేము వీకెండ్ వెళ్ళాం, డీమార్ట్ అస్సలు ఖాళీ లేదు. బిల్ వేయించుకొని బయటకు వచ్చేసాం. బర్త్డే రోజు చెర్రీ కోసం వాడి ఫేవరెట్ స్వీట్ అయిన గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను. ఇది బర్త్డే రోజు మార్నింగ్ అండి, స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్ 8:20కే చెర్రీకి. సో అందుకే ఎర్లీగా లేచి త్వర త్వరగా పనులు ముగించుకొని రెడీ అయిపోయాడండి. డ్రెస్ కూడా చాలా బాగా సెట్ అయింది వాడికి. చెర్రీ రెడీ అయిపోయిన తర్వాత అజయ్ చెర్రీ కోసం కేక్ తీసుకొచ్చారండి.
స్కూల్ కి వెళ్ళే ముందే చెర్రీ కేక్ కట్ చేసేసాడు. అజయ్ మా హస్బెండ్ కి ఒకప్పుడు కొలీగ్ అండి, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు మా హస్బెండ్ ని. చాలా క్లోజ్ గా ఉంటారు ఇద్దరు కూడా. చెర్రీ బర్త్డే కోసం నాన్న ముందు రోజే వచ్చారండి. నాన్నకి కేక్ పెడుతున్నాడు చెర్రీ, వీడియోలో మీరు చూస్తున్నారు కదా. తర్వాత అజయ్కి, ఆ తర్వాత తన ఫ్రెండ్కి కూడా కేక్ పెట్టాడు. చెర్రీ, లక్కీ ఇద్దరిని కూడా స్కూల్కి పంపించేసి ఆఫ్టర్నూన్ 3:30 అయిన తర్వాత మా హస్బెండ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంట్లో ఒక రూమ్లో ఇలా బెలూన్ డెకరేషన్ అరేంజ్ చేశారండి. డెకరేషన్ ఎలా ఉందో చూశారు కదా, మరి మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూసేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది తనీష్ బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి, యువర్స్ కరుణ. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టుడే, బై బై.